Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ekkada ఓడిపోయినట్లేనా? చంద్రబాబుని ఎవరైనా మెచ్చగలరా? అసలు దేనిలోనైనా కూడా చంద్రబాబు తనను తాను తక్కువ చేసుకుంటారా? ఆయన అనుభవం వర్తమాన రాజకీయాల్లో నిజంగా ఘనమైనదే. చంద్రబాబు తన తరువాత తరంతో ఇప్పుడు పాలిటిక్స్ చేస్తున్నారు. నిజంగా ఓ విధంగా ఇది గొప్పగా చెప్పుకోవచ్చు, మరో విధంగా బాధగాను చెప్పుకోవచ్చు. ఆ విధంగా చంద్రబాబు కొడుకు సమానుడైన జగన్తో చంద్రబాబు పోరాడి మరీ ఓడారు. సరే, జగన్ ఎటు ప్రత్యర్థి కదా అని సరిపుచ్చుకోవచ్చు. కానీ సొంత ఇంటిలో కొడుకు లోకేష్ ముందు, భార్య భువనేశ్వరి ముందు, ఆఖరకు మనవడు దేవాంశ్ ముందు కూడా చంద్రబాబు ఓడడం అంటే నిజంగా ఆయనకు గర్వకారణమే. కానీ చూసే జనాలకు మాత్రం భలే కామెడీగానే ఉంది. చంద్రబాబు మనవడు దేవాంశ్ ఆరేళ్లవాడు. అతని ఆస్తి అచ్చంగా 19.42 కోట్ల రూపాయలు. మరి తాత ఏపీకి 3 సార్లు ముఖ్యమంత్రి, దాదాపుగా 4.5 దశాబ్దాల రాజకీయ జీవితం, దేశంలోకెల్లా పెద్ద నాయకుడు, జాతీయ స్థాయి నేత అయిన చంద్రబాబు ఆస్తి మాత్రం నికరంగా 9 కోట్లు మాత్రమే. చంద్రబాబు ఎన్నో కష్టాలు పడ్డారు, వ్యాపారాలు చేశారు, అయినా ఆయన చేతికి వాచి ఉంగరం ఉండదు. ఆయన ఆస్తి మాత్రం మూరడే ఉంటుంది, ఏ వ్యాపకం లేదు. అసలు ఇంకా ముక్కుపచ్చలారని బాలుడు దేవాంశుకి మాత్రం దాదాపు 20 కోట్ల ఆస్తి. ఇలా మనవడి ముందు ప్రతి ఏటా చంద్రబాబు ఓడిపోతూనే ఉన్నారు. నిజానికి చంద్రబాబు నారా వారి కుటుంబంలో అందరికంటే కడు పేదగా చెప్పాలి. ఆయన కొడుకు లోకేష్ ఆస్తి 8.14 కోట్లు, అంటే కొడుకు చేతిలో కూడా ఓటమే. ఇక భార్య భువనేశ్వరిని తీసుకుంటే ఆమె ఆస్తి 50.62 కోట్లు. ఇంకా 3 కోట్ల విలువ చేసే ఆస్తులు తగ్గాయట, లేకపోతే ఆమె ఇంకా రీచ్ అయ్యేదే అన్నమాట. కోడలు బ్రాహ్మణుని తీసుకుంటే ఆమె ఆస్తి అచ్చంగా 24.70 కోట్లు, అంటే ఆమె కూడా మామగారి కంటే 6 రెట్లు ఎక్కువ స్తోమత కలిగిన సంపాదనా పరురాలు. ఇక్కడ చిత్రం ఏంటంటే, లోకేష్ ఆస్తిలో కూడా 2.4 కోట్లు తగ్గాయట, లేకపోతే చంద్రబాబు కంటే మరింత ముందుకు ఆయన వెళ్లేవారే. ఏ విధంగా చూసుకున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ఇంటిలో కడు పేద అన్నమాటేగా. ఎవరు అడిగారని ఈ కాకి లెక్కలు అంటున్నారు వైసీపీ నేతలు. ఓవైపు చంద్రబాబు కంటే దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎవరూ లేరని tehelka.com ఏనాడో రాసిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక చంద్రబాబు వద్ద మాజీ PS గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో సోదా చేస్తేనే 2,000 కోట్ల విలువైన డాక్యుమెంట్లు పట్టుబడ్డాయని అంటున్నారు. అలాంటిది చంద్రబాబు కేవలం 3 కోట్ల అధిపతి అంటే తమ్ముళ్లకు కూడా సిగ్గుగా బాధగా ఉందని అంటున్నారు. దీని మీద వైసీపీ MP విజయసాయిరెడ్డి సెటైర్లు వేస్తున్నారు. ఈ లెక్కలన్నీ భద్రంగా దాచుకోండి, అసలు బండారం తొందరలోనే బయటపడుతుందని. వైసీపీ నేతలు చెప్పినట్లుగా కొండంత ఆస్తులు లేకపోవచ్చు, కానీ మరీ కామెడీగా ఇంత చీప్గా చంద్రబాబు గారి సంపాదన ఉండడం ఏంటన్నది తమ్ముళ్ళకే అంతుపట్టకపోతే జనం ఎలా నమ్ముతారని. అయినా సరే, ఏది ఏమైనా ప్రతి ఏటా తోచా తప్పకుండా ఆస్తుల ప్రకటన పేరిట నారా ఫ్యామిలీ కావలసినంత కామెడీ పండిస్తోందని సెటైర్లు పడుతున్నాయి.